అందరు ఇంద్రి ట్రైన్ అర్ధ గంట వరకు ఇన్నే ఉంటది దిగి చూడ్రి మస్తు ఉంటది ప్లేస్ దూరం దగ్గర కొద్దీ దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించండి ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ ఇట్ టే టే ఆ టే సార్ టీ కావాలా సార్ టీ ఇవ్వ టీ తాగుతుంటారా టీలు కాఫీలు అలవాట్లేదు ఎంట్రీ తాగుతావాళ్ళకి థ్యాంక్స్ అండి ఇది టీయా ఎరా కాఫీ ఇచ్చావా ఇది టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో ఆల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుందండి సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగంది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడు చూడు వాళ్ళ మాటలకేనండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైలోనే కలుసుకుంటానని కేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి బొక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారిని మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి జోడియాక్ సైన్ గురించి అమ్మాయి అడిగిందని నువ్వు చెప్పిందేంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకీని ఆ చెప్పు వెంకీ మాటండి గురుజీ ఎలా ఉంది మాట ఎలాగుంటే నీకేంది రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నా కాబోయ్ భార్య తనేదో జోడియాక్ సైన్ అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా అదా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాశి స్కార్పియో అనేదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుజీగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ మా చిరునామా మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతా రెడ్డి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ వాటర్ పేరు చెప్తాడండి మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టచ్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీయే గురుజీ ఏరా నాకు ఆవిడకోయింగ్ కూడా ఫ్రీయే అది ఎలాగరా సెలమా బుజ్జి గారిది శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు ఇది మేషం ఏంట్రా నాదేదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నా రాశి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాశి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వాడితో మనకి ఎందుకండి మనం పోయి పరుగుందాం పదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్ యు వాంట్ టు స్లీప్ నో కొంచెం చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు బాగా ఎక్కే నువ్వు వెళ్ళరా బాగా ఇది నాకు ఒక్కడ సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం అది కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను ట్రైబల్ మాట్లాడుతుంది అది ఏంట్రా
ఇంతకన్నా సిగ్గు లేకు నీ అమ్మాయి చెప్పదు. వదినంటే తలతో సమానం ఎదవా కళ్ళు పోతా. వాడి గురించి ఎందుకు అది లేటైతే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు పదా. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పకుండా ఎలాండి ఎలాండి మీరు ఎలాండి ఎలాండి చెప్తాను ఎలాండి. చూసారా ఇప్పుడు మా ఊళ్ళో ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులాగానే మాట్లాడుతుంది. ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తావా? అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే. అవునరా కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు పొలాలకి ఏమందో ఆడుతుంటావు రే జండలకి. శ్రావణి గారు అంతా హ్యాపీ అండి? చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతండి. దేని గురించి? నాది మేషం మీది రుచికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? రుచికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే. నీలాంటి లోఫర్ వేసుకి నా కూతురు కావదా? అది కాదండి. ఏది రా కాదు. ఏం సార్ ఏమైంది? చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు. తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను. ఇంట్లో వాగావు. ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు మీరైనా చెప్పండి. ఏంటో చెప్పేది ఇదే. అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్. కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి? రే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు ఇది మా సమస్య. దయచేసి మధ్యలో రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధి ఉందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది? ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకీ 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 ఊరుకోరా. సూరి బాబా ఫీల్ అవుకురా వెంకీ నీకు మేము అంతా ఉన్నావు. పోనీరా పోనీ మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు. అదే నాకేం తక్కువరా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరి కదా బానే ఉంటానుగా అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు సురేవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో శోభనం ఇంకేముంది హేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ ఆదరణ. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసు అంటే అయితే మన దగ్గర మస్తు రైతమ్మి అరే